సభాధ్యక్షులు ఖమ్మం అభివృద్ధి ప్రదాత మీ అందరి ప్రియతమ నాయకుడు నా సహచర మంత్రివర్యులు మిత్రులు గౌరవనీయులు పువ్వాడ అజయ్ కుమార్ గారికి మనందరి యువ నాయకులు టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఐటీ ఇండస్ట్రీస్ మంత్రివర్యులు ఈనాటి కార్యక్రమానికి ముఖ్య అతిథి గౌరవనీయులు కేటీఆర్ గారికి టీఆర్ఎస్ పార్టీ లోక్సభలో పార్లమెంట్ పార్టీ నాయకులు స్థానిక పార్లమెంట్ సభ్యులు గౌరవనీయులు పెద్దలు నామ నాగేశ్వరరావు గారికి అలాగే ఖమ్మం జిల్లా పరిషత్ చైర్మన్ గౌరవనీయులు కమల్రాజ్ గారికి, శాసన మండలి సభ్యులు గౌరవనీయులు బాలసాని లక్ష్మీనారాయణ గారికి, గౌరవ శాసనసభ్యులు ఉపేందర్ రెడ్డి గారికి, రాముల్ నాయక్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి మా ట్రాన్స్పోర్ట్ ఆర్ఎండ్బి ప్రిన్సిపల్ సెక్రటరీ గౌరవనీయులు సునీల్ కుమార్ గారికి, అట్లాగే కలెక్టర్ గారికి, మున్సిపల్ కమిషనర్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి ఇతర పెద్దలకు, మీడియా మిత్రులకు, ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఖమ్మం పట్టణ ప్రజలకు, టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు అందరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటా ఉన్నా. మొట్టమొదటిగా ఈరోజు ఖమ్మం పట్టణంలో మంత్రివర్యులు అజయ్ గారి నేతృత్వంలో ఇవాళ ఐటీ హబ్ ఫేజ్ 2కి శంకుస్థాపన కార్యక్రమం, అట్లాగే కొత్త కలెక్టరేట్ వెళ్ళటానికి 4 లైన్ల రహదారి శంకుస్థాపన కార్యక్రమం, అట్లాగే 1000 2 బెడ్రూమ్ ఇండ్ల యొక్క గృహప్రవేశాల కార్యక్రమం,
ఇట్లా ఈరోజు ఇప్పుడు మనం ఉన్న దగ్గర అత్యంత సుందరంగా అత్యంత అధునాతనంగా దిద్దబడినటువంటి ఈ ఖమ్మం బస్టాండ్ ప్రారంభోత్సవ కార్యక్రమం ఇవన్నీ కూడా చేసుకున్నందుకు మొట్టమొదటిగా ఖమ్మం పట్టణ ప్రజలకు ఖమ్మం జిల్లా ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు ఈ తెలంగాణ రాష్ట్రంలో మేము మా డిపార్ట్మెంటల్ వర్క్స్ నిమిత్తం అనేక పట్టణాలకు పోతున్న సందర్భంలో చాలా ఆశ్చర్యంగా మాకు ఒక పట్టణాల్లో ఒక రకమైనటువంటి అభివృద్ధి, ఇంతకుముందు ఎన్నడూ కూడా ఈ రాష్ట్రంలో కనిపించినటువంటి ఈ పట్టణాల్లో కనిపించినటువంటి అభివృద్ధి, ఒక కంప్రెహెన్సివ్ డెవలప్మెంట్, ఒక సంయుక్త అభివృద్ధి ఇవాళ అన్ని పట్టణాలలో కూడా కనిపిస్తూ ఉన్నది. అది ప్రతి పట్టణంలో మెయిన్ రోడ్స్లో 4 లేన్ల రహదారులు సెంట్రల్ లైటింగు డివైడర్స్ తోటి వేసుకోవడం, పట్టణాల్లో ఉన్నటువంటి పార్కుల్ని అభివృద్ధి చేసుకోవడం, పట్టణాల్లో ఉన్నటువంటి ఓపెన్ జిమ్స్ పార్కుల్లో ఓపెన్ జిమ్స్ పెట్టుకోవడం, ఫంక్షనల్స్ని ఏర్పాటు చేసుకోవడం, అట్లాగే పబ్లిక్ టాయిలెట్స్ని ఏర్పాటు చేసుకోవడం, పట్టణంలో మంచి క్రిమిటోరియంని కట్టుకోవడం, ఇట్లా డంపింగ్ యార్డ్స్ని పెట్టుకోవడం, ఇట్లా ఒక కంప్రెహెన్సివ్ డెవలప్మెంట్ అన్ని వైపుల నుంచి ఆ పట్టణం యొక్క అప్లిఫ్ట్ కావటానికి ఇవాళ అభివృద్ధి జరుగుతూ ఉన్నది. ఈ అభివృద్ధి ఊరికనే జరగట్లేదు, దీని వెనుక గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి మార్గదర్శకత్వంలో దీని వెనుక ఉన్నది మన యువనాయకుడు కేటీఆర్ గారు అని చెప్పి మీ అందరికి నేను మనవి చేస్తూ ఉన్నా. వందల వేల గంటలు ఈ కంప్రెహెన్సివ్ డెవలప్మెంట్ ఎట్లా జరగాలి, పట్టణంలో ఉన్న పౌరులకు పౌర సేవలు ఎట్లా అందాలి, అన్ని రకాలుగా అన్ని వర్గాల ప్రజలు ఆ పట్టణంలో ఆహ్లాదకరంగా ఎట్లా జీవనం గడపాలి, ఇవన్నీ కోణాల నుంచి ఆలోచించి ఇవాళ ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటి మనవి చేయదలుచుకున్నా. నేను ఈ మధ్యకాలంలో అఫీషియల్ టూర్స్ నిమిత్తం చాలా పట్టణాలు ఈ దేశంలో పోవడం జరిగింది. నా కంపారిజన్లో చూస్తే అంటే పెద్ద పెద్ద నాయకులున్న పట్టణాలు అదే వేరే రాష్ట్రాల్లో, పెద్ద పెద్ద నాయకులు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణాలు, ప్రధానమంత్రి కేంద్ర మంత్రులు ముఖ్యమంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న పట్టణాలు, ఆ పట్టణాలు చూస్తే మన ఖమ్మం లాంటి పట్టణంలో జరుగుతున్న డెవలప్మెంట్లో 10% కూడా లేదు అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి మనం చేస్తూ ఉన్నా. ఇది వాస్తవం. దీని వెనకాల కేటీఆర్ గారి యొక్క శ్రమ, వారి ఆలోచనలు, ఒక ఆలోచనలే కాదు ఆలోచనలు రూపుదిద్దుకోవటానికి, ఆలోచనలు అమలులోకి రావటానికి కావలసినటువంటి ఫండ్ కూడా కావాలి, నిధులు కూడా కావాలి. బడ్జెట్లో నిధులు అంతగా లేకపోయినా పట్టణం అభివృద్ధి కొరకు తాను సపరేట్గా నిధులు సమీకరించి పట్టణం వైజ్గా బాండ్స్, అంటే ఇది ఎవ్వరు ఆలోచన చెయ్యరు. ఒక ఆయన యువనాయకుడు కాబట్టి ఆయన ఈ ప్రపంచంలో అనేక దేశాలు అనేక నగరాలు చూసిన వ్యక్తి కాబట్టి ఆ పట్టణం యొక్క డెవలప్మెంట్ కోసం బాండ్స్ క్రియేట్ చేసుకొని మార్కెట్లోకి వెళ్ళి నిధులు సమీకరించుకొని ఆ పట్టణాన్ని డెవలప్ చేయాలన్న ఆలోచన ఒక కేటీఆర్ గారికే వచ్చింది ఈ దేశంలో అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికి మనవి చేస్తూ ఉన్నా. నిజంగా కూడా అప్రిషియేట్, వి ప్రౌడ్ టు బి హిస్ కొలీగ్స్ ఇన్ ద క్యాబినెట్. ఈజ్ ద మోస్ట్ ఎఫిషియెంట్ అండ్ డైనమిక్ మినిస్టర్ ఇన్ ద హోల్ ఇండియా. ఇవాళ అనేక మేము ఏ కేంద్ర మంత్రుల్ని కలిసినా ఎవరిని కలిసి ఇంతకుముందు ఎంపీ గారు చెప్పినట్టు మొట్టమొదటి ఆయన పేరే తీసుకుంటారు కేంద్ర మంత్రులంతా. చాలా గర్వంగా ఉంటుంది మనకు. ఇవాళ కనిపిస్తూ ఉన్నది కూడా మన కళ్ళ ముందు కనిపిస్తూ ఉన్నది. నేను నిజంగా కూడా ఇవాళ ఈ తెలంగాణ రాష్ట్రంలో ప్రతి పట్టణంలో అటువంటి డెవలప్మెంట్స్ నడుస్తూ ఉన్నాయి. ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి ఇవాళ TF IDC అనే కార్పొరేషన్ ఒకటి పెట్టుకుని దాని సంస్థలో నిధులు తీసుకొచ్చి ఆ సంస్థ ద్వారా ఇవాళ పట్టణాలు డెవలప్ చేస్తూ ఉన్నారు.
మచ్చుకొక ఉదాహరణ, నా నియోజకవర్గంలో భీమగలని కొత్త మున్సిపాలిటీ చేసుకున్నాం వారి దయవల్ల. 15,000 జనాభా, 15,000 జనాభా గల భీమగల మున్సిపల్ పట్టణానికి ఆ ప్రణాంక గ్రామ పంచాయతీ ఉండే. వారు 25 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. 15,000 జనాభా, 12 వార్డులు, 25 కోట్ల నిధులు, 1,000 జనాభా గల ఒక వార్డుకి 2 కోట్ల రూపాయలు. ఇవాళ భీమగల్ పట్టణం అభివృద్ధి చెందుతూ ఉన్నది. రోడ్లు అవుతూ ఉన్నాయి, డ్రైన్స్ అవుతూ ఉన్నాయి, పార్క్స్ అవుతూ ఉన్నాయి, క్రిమిటోరియం అవుతూ ఉన్నది. ఆశ్చర్యపోతున్నారు ప్రజలు, ఇవాళ పట్టణ ప్రజలు ఇవాళ ఆశ్చర్యపోతూ ఉన్నారు. ఏంది డెవలప్మెంట్, 2 సంవత్సరాల్లో మారు ఇట్లా రివర్స్ అయిపోతూ ఉన్నది ఇవాళ అన్ని టౌన్స్ అన్నీ కూడా. ఇవాళ వారికి నేను నిజంగా కూడా నా పక్షాన ఈ తెలంగాణ రాష్ట్ర పట్టణ ప్రజల పక్షాన వారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నా. అట్లాగే గౌరవ ముఖ్యమంత్రి గారు, కేసీఆర్ గారు ఈ రాష్ట్రంలో ఏ పథకం తీసుకువచ్చినా ప్రజల కోసం, ఆ పథకంలో ఆ పథకాల్లో అత్యధికంగా లాభం పొందేది ఇక్కడికి ఖమ్మం పట్టణానికి, ఖమ్మం జిల్లాకు తీసుకొచ్చేది అజయ్ కుమార్ గారే అని చెప్పి నేను మనవి చేస్తూ ఉన్నా. ఆయన ఎంత దుర్మార్గుడు అంటే, అనా ఇదే బస్ స్టాండ్ విషయం, నేను ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ని అయినా, రవాణా శాఖ మంత్రిని, ఫస్ట్ ఫేజ్లో మినిస్టర్ని అయినా, ఆయన కాలే ఇంకప్పటికి మంత్రి, ఈ బస్ స్టాండ్ పనులు జరుగుతూ ఉన్నాయి అన్నా. అప్పుడు ముఖ్యమంత్రి గారు ఇచ్చిన SDF డబ్బులు అయిపోయినాయి, నువ్వు కొన్ని డబ్బులు అరేంజ్ చేయాలి నువ్వు నాకు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి అని అన్నాడు. నేను పెద్దగా పట్టించుకోలే, ఆ ఎక్కడున్నాయిలే అజయ్ డబ్బులు ఇప్పుడు ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో లేవు కదా అని చెప్పి నేను లైట్ తీసుకున్నా. మనసులో పెట్టుకున్నాడు, పెట్టుకున్న ట్రాన్స్పోర్ట్ పోర్ట్ఫోలియోనే తీసుకున్నాడు ఆయన. నా దగ్గరికి వెళ్ళి గుంజుకొని ట్రాన్స్పోర్ట్ పోర్ట్ఫోలియో ఇవాళ బస్ స్టాండ్ నిర్మాణం చేసి పెట్టాడు. అంటే అంత పట్టుదల గల వ్యక్తి ఆయన. పోయినసారి వచ్చినప్పుడు ఆ ITHUB ఫేజ్ 1 చేసినాం, చాలా ఆశ్చర్యంగా చాలా గమ్మత్తుగా ఉండేది. కేటీఆర్ గారు అన్నారు దీంట్లో మంచి వైబ్రేషన్ కనిపిస్తూ ఉన్నాయి నాకు, ఇది డెఫినెట్గా తొందరగా ఇది ఫిల్ అయిపోతుంది, ఇంకో సెకండ్ ఫేజ్ కూడా అడుగుతారు చూడు ప్రశాంత్ అన్నారు నాతో. అనుకున్న అన్నట్టుగానే డిసెంబర్లో వచ్చినాం, ఇవాళ 3 నెలలు మధ్యలో, 3 నెలల్లో అది ఫిల్ అప్ అయిపోయింది ఫేజ్ 1. మన ఖమ్మంలో ఉన్న యువతి యువకులకు దాంట్లో జాబ్స్ వచ్చినాయి, మంచి కంపెనీస్ ఎస్టాబ్లిష్ అయినాయి. మళ్ళా ఇంకా ఖమ్మంలో ఉన్నటువంటి పట్టణంలో జిల్లాలో ఉన్నటువంటి యువతి యువకుల కోసం ఇవాళ ఫేజ్ 2 కార్యక్రమం కూడా ఇవాళ శంకుస్థాపన చేసుకున్నారు. దానికి కూడా రెడీ. ఇంకా విచిత్రం ఏంటంటే అది ఇంకా ఆలు లేదు చూలు లేదు, దాంట్లో కూడా పెడతామని చెప్పి ఐటీ కంపెనీస్ని తీసుకొచ్చిండు ఆయన. ఇక అది చూసి రామన్న నన్ను అంటాడు, అన్న నువ్వు లేట్ ఉన్నావు నిజామాబాద్ నువ్వు వేస్ట్ అవుతున్నావు, ఇక చూడు అజయ్ చూడు చాలా ఫాస్ట్ ఉన్నాడు అని. ఇప్పుడు నేను ఎక్కువ మాట్లాడితే నాకు మైనస్ ఆడా నిజామాబాద్. అట్లా చాలా అంటే ప్రజల కోసం, తను నమ్ముకున్న ప్రజల కోసం, తను ఎన్నుకున్న ప్రజల కోసం, తను ఆశీర్వదించిన ప్రజల కోసం చెయ్యాలే తప్పక అని చెప్పి గట్టి పట్టుదల కలిగిన నాయకుడు అజయ్ అని చెప్పి నేను ఈ సందర్భంగా మీ అందరికీ మనవి చేస్తూ ఉన్నా. ఇక నా రోడ్డుది కూడా, నా R&B డిపార్ట్మెంట్ రోడ్లో అది కూడా నేను కొద్దిగా వెనకా ముందు అయినా, అయితే నన్ను బైపాస్ చేసి రామన్నను పట్టుకొని కేసీఆర్ గారి దగ్గరికి పోయాడు. ఇక అంత దుర్మార్గుడు పోయి మళ్ళా అటు పోయి ఆడు ఒక మాట చెప్పుకొని మళ్ళీ నా దగ్గర వచ్చి కూర్చున్నాడు. ఇక అన్నా నేను సార్ని ఒప్పించుకున్నా, ఇక ఇవాళ జీవో కావాలంటాడు. 20వ తారీఖు ఉండే 26th ఉండే ప్రోగ్రామ్, యాక్చువల్గా 27th ఉండే ఈ అసెంబ్లీ, ఇక లాస్ట్ డే అయిపోతా ఉంది, నువ్వు అసెంబ్లీ ఇవాళ ఇప్పి జీవో, నువ్వు ఖమ్మంకి వస్తే రామన్నతోటి 2 బెడ్రూమ్ హౌస్ ప్రోగ్రామ్ ఉంది కదా, ఖమ్మంకి వస్తే జీవో తీసుకొని రావాలి నువ్వు, ఇవాళ ఇప్పియో అని చెప్పి పట్టుబట్టి 21 నాడు ప్రోగ్రామ్ ఉంటే 26 నాడే నా జీవో తీసుకున్నాడు, ఆ 35 కోట్ల రూపాయల రోడ్ జీవో. ఇట్లా అన్ని విషయాలు మేము జోకులు వేసుకుంటాం రామన్న నేను, ఈయన చూసి మనం బాగా నేర్చుకోవాలని అంటాడు రామన్న. అంటే తను నమ్ముకున్న ప్రజల కోసం, ముఖ్యమంత్రి దగ్గర కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు, అధికారుల దగ్గర కావచ్చు, పనులు తీసుకురావడం, పనులు చేయడం, దాన్ని అమల్లో పెట్టడం, దాన్ని కంప్లీట్ చేయడం, కంక్లూడ్ చేయడం, ఇవన్నీ కూడా అజయ్ దగ్గర మేము కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నదని చెప్పి భావిస్తూ ఉన్నాం. ఏది ఏమైనప్పటికీ ఖమ్మం పట్టణ ప్రజలు అదృష్టవంతులు, మంచి డైనమిక్ యువ నాయకుడిని మీరు కలిగి ఉన్నారు.
కమ్మం పట్టణం అన్ని రంగాల్లో. మీరు సార్ ఒక్కసారి రండి సార్, మీరు దుర్మార్గుడు అన్నందుకు మీకు సన్మానం చేస్తున్నాం సార్. అందుకా సార్ 35 కోట్లు ఇచ్చారు సార్. చప్పట్లు కొట్టాలి గట్టిగా. ఇన్ని డబ్బులు ఇచ్చిండు మనకి మంత్రి గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే ఒకసారి ఆ షాల్వా ఇవ్వాలి. షాల్వా ఎంపీ గారికి. బలేవాళ్ళు సార్ ఉండండి సార్, ఉండండి సార్, ఉండండి. పార్లమెంటరీ పార్టీ